మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకోమంటున్నారు, దాని తప్ప వేరే ఏం మార్గం లేదంటారా? అంటే కాదు సార్, ఎవరికంటే నేను చాలా దృష్టిలో పెట్టుకుంటానండి. 4 గంటలు అంటే ఇక్కడ కొన్ని ఇచ్చేయడం బాగోదు, మన దాంట్లో కొన్ని తినచ్చు అంటే కావాలని చెప్పండి. అంటే ఇవి తినచ్చు అంటే పలానా పారామీటర్ ఉంటుంది, ఆ పారామీటర్లోనే తినాలని ఉంటుంది అనుకోండి. మీరు అక్కడ వరకే మీ చేతిలో ఉంటుంది, మిగతా ఉండదు. ఇప్పుడు నేను 4 లీటర్లు నీళ్ళు అని అనుకోండి, జనాలు 3 దాటకే గగనం అవుతుంది, మనం ఎంత చేసినా కాస్త ఎక్కి తగ్గుతుంది. అందుకని 3 నిజానికి సరిపోయి 4 గంటలు చెప్తారు, నిజానికి 3 చాలు. 4 గంటలు 3 అది మీరు నేను 3 అన్నాను అనుకోండి, అలా 2 1/4 చేస్తారు. ఇది ఒకటే కదా, ఇంకోటి ఏంటంటే రెండోది, నేను చాలా దొరక దృష్టిలో చేశాను. ఇప్పుడు ఇవ్వ పుట్ల 3 నెలలు 4 నెలలు అయిపోతుంది, సరే తాగితే 4 లీటర్లు తాగిపోయి చెప్పండి పట్టారు అనుకోండి, తర్వాత కనీసం 3 లీటర్లు అంత 4 దాడైపోయినా 3 2 దాడడం అలవాటుపడతారుగా. లేకపోతే ఒక్కోసారి మర్చిపోయండి, పరుగుతుండో మర్చిపోయి ఆ లీటర్ కూడా కంప్లీట్ కావట్లేదు. డైరెక్ట్గా అన్నం తినేటప్పుడు తాగే ఒక గ్లాస్ తప్ప సుడిగా నీళ్లు తాగకపోదు, ఏదో ఆ కాఫీ చేసి టీ చేసి ఆపేయటం. వాటర్ అట్లా చాలా ప్రాబ్లం అయిపోయింది, సర్జరీలు కాదు. పబ్లిక్ గా చెప్పడం, నేను కొన్ని పెట్టి కావాలని చేసేది ఇంత లార్జ్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టింది. మొన్న ఒక ఆయన డాక్టర్ గారు, టీవీ సత్యనారాయణ గారు, ఆయన అలానే కొంచెం ఆయనకి నా మీద వీడియో వేయడానికి ఎక్కడి నుంచి టైం వచ్చింది కానీ ఆయనకి అంత బిజీగా ఉంటాయి, 2 గంటల వీడియో వేశారు. ఏం చేయాలనుకుంటున్నాను ఆయన బేసిక్గా చాలా మంచి ఆయన, గొప్ప ఆయన. అయ్యేనది ఏందో నెగిటివ్గా, అంటే ఈ ప్రయోగాలు పనిచేయకపోతే ఆయన వచ్చారేమో, అసలు నా గురించి నెగిటివ్ మీరు మాట్లాడారు. ఆయన అంటారు నిమ్మకాయలు, రామకృష్ణ గారు నిమ్మకాయలు తీసుకోమంటారు, 8 గ్రాములు తీసుకోలేదు చెప్పలేదు అంటారు. సరే ఒక అందులో చెప్పాడండి ఒకళ్ళు ఎవరో ఒక అమ్మాయి అన్నట్టు, ఇప్పుడు మీరు యాపిల్ తింటే డాక్టర్ దూరంగా ఉంటాడు అంటారు, 8 గ్రాములు యాపిల్ తినాలి, 100 గ్రాములు 50 గ్రాములు మీరు చెప్పలేదే. రామకృష్ణ అడుగుతారు, మీరు ఎందుకు చెప్పలేదు 100 గ్రాములు యాపిల్ తినాలి, అదే 55 గ్రాములు యాపిల్ తినాలని? అది ఎర్రదా పచ్చదా, ఆకుపచ్చదా లేదా రెడ్దా యాపిల్? ఆ బెంగళూరు ఇంకో ఈ దేశంలో ఆ దేశం అయ్యింది ఎందుకు చెప్పలేదు? యాపిల్ మంచిదే ఎందుకు చెప్పారు మీరు? 8 గ్రాములు చెప్పాలి కదా. నిమ్మకాయలు కూడా అనుకోండి, ఏం కాదండి, నిమ్మకాయలు క్యాలరీలు అవన్నీ మంచిది, ఇలా తెలియదేమో ఈ డైట్ చేసేటప్పుడు 10 నిమ్మకాయలు తాగిన ఏం కాదండి అది తెలియదేమో. చాలా మంది డాక్టర్లు నాకు ఫోన్ చేసి నవ్వి, ఏంటి ఆయన స్థాయి మనిషి ఆ మాట మాట్లాడటమేంటి, పివి సత్యనారాయణ గారు ఎలా మాట్లాడటమేంటి, నిమ్మకాయలు 10 తాగితే ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన చెప్పాలండి, 10 తాగాడు ఏమవుతుంది నిమ్మకాయలు ఏమవుతుంది? 20 తీసుకుంటే ఏమవుతుంది చెప్పాలండి, ఎందుకు పడదు? పడదు, సి విటమిన్ ట్యాబ్లెట్ నిమ్మకాయ పడదు మీకు, మాని ట్యాబ్లెట్ వేసుకోమని. ఇప్పుడు ఆ డైట్ లో ఉన్నా 4 కన్నాను, ఆ తర్వాత ఏమవుతుంది మీరు 4 ఇప్పుడైతే నిమ్మకాయ, ఇప్పుడు నార్మల్గా పొద్దునే అవగానే పెద్ద కోట ఓ నిమ్మకాయ పిండి పెట్టేస్తాం కదా, మీ ఇప్పుడైతే అలవాటు అయిందో రేపు ఏమవుతుంది? లైఫ్ లో కూడా 3 నెలలు 4 నెలలు తాగినాక లైఫ్ లాంగ్ అది తాగేస్తాం. పోనీ ఇప్పుడు మనం ఉప్పే కూడా తాగితే ఉప్పేస్తూ అవుతాం, ఓ నిమ్మకాయ ఉప్పేసి తాగే అలవాటు వచ్చేస్తుంది. ప్రజలు జీవనశైలి మార్చాము, జీవనశైలి మార్చాలి. ఇందులో కొంత సైన్స్ ఉంది మీకు, ఈ కొంతమంది అంటారు తిండిని ఎలా కంట్రోల్ చేసుకుంటారని. దీని అంగమా ఉండే సైన్స్ ఏంటంటే, మనం మామూలుగా ఉన్నప్పుడు తిన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ తింటాం అనుకోండి, మన గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, అది కార్బోహైడ్రేట్ ఉంటే అంటే మన కసకస ఆడిపోతుంది కదా ఆకలి, గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అప్పుడు ఆకలి బాగేస్తుంది, అది అది ఒకటే ఉంటుంది. ఎప్పుడైతే ఫ్యాట్ తీసుకున్న ఫ్యాట్ లో లెప్టిన్ అనేది దాని కరెక్ట్ రివర్స్ ఉండే హార్మోన్ ఉంటుంది, ఇది ఆకలి చంపేస్తుంది, ఆహారం మీద మోజు కూడా చంపేస్తుంది. ఈ హార్మోన్ ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క ఫార్మస్ అన్నట్టు లెప్టిన్ ఫ్యాట్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు అడాప్షన్కి వచ్చారో, అందుకే ఇప్పుడు ఇన్నాళ్ళు రోజు లోటల్ లోటల్ కాఫీ తాగిన మనం ఈ డైట్లోకి వచ్చిన వారంలో 4 రోజులు ఇబ్బంది పడతాం, ఆ తర్వాత ఇబ్బంది పడాం శ్రీనివాస్ గారు కాఫీ ఎదురుగబెట్టి ఆ 7 సార్లు అనుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు? మీలో ఉండే లెప్టిన్ ఫ్యాట్ నుంచి వచ్చిన లెప్టిన్ అన్న హార్మోన్ టెక్నికల్ అలా వచ్చేస్తుంది. ఇది చాలా డెత్ ఉందండి. ఆయన అంటే చాలా నవ్వు వచ్చింది నాకు వీడు, అంటే నేను మొత్తం చూడలేదు. నా పక్క ఏంటంటే మొత్తం వీడియో చూసారంటే ఎంటర్టైన్ రిప్లై ఇచ్చేది, నాకు అంత టైం దొరకల రిప్లై ఇచ్చేసారు అనుకోండి, పెద్ద ఆయన ఈ విధానం చేసుకెళ్ళాయన ఏదో ఒత్తిడిలోనే చేశారనిపించింది. లాస్ట్ లో ఏదో మళ్ళీ మీరే బాగా చేస్తున్నారు అంటే వీళ్ళకి కొన్ని నమ్ముద్ది అయినట్టు కొన్ని అనిపిస్తుంది అండి. మేము ఎంత కష్టపడి చేస్తే మాకు వచ్చింది 1500 మంది, ఇంత పెద్ద కేర్ వ్యవస్థ అయితే రామకృష్ణ గారు 100 మిలియన్లు అంటారండి, హాయిగా తెలియదేమో 100 మిలియన్లు నేను అండర్ప్లే చేస్తాను శ్రీనివాస్ గారు మీకు తెలుసు. ఇప్పుడు నాకు నిజంగా జరిగిన అద్భుతాలు జరిగి కొడనాడ మతిపోతుంది, అవి ఏమి నేను చెప్పను. నేను ఎక్కడన్నా రాపాల శివకుమార్ అని 170 150 కిలోలు తగ్గాడు, 100 కిలోలు బ్రహ్మాండం ఉన్నాడు, ఆయన తీసుకొచ్చేప్పుడు నేను టీవీ కూర్చోబెట్టాను, ఒక్క ముక్క ఆయనతో మాట్లాడేవాడు తెలుసా మీకు.
మన క్రాంతి వాళ్ళు వెళ్ళి మాట్లాడుతుంటారు, నేను మాట్లాడు. ఇలా ప్రతి ఊళ్ళో జరిగిన అద్భుతాలని నేను బయట పెడితే అసలు కొత్త రోగాలు అసలు చాలా తెలియదని. ఇప్పుడు అతను ఆ ఊళ్ళో పక్షపాతం తగ్గిందని చెప్పి ఆయన చెప్పాడు కదా, నేను ఇప్పుడు అతను తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి అంగమా చేశాను నేను. చెప్పండి చూసారు, ఆ రోజు అక్కడ చూసారు అక్కడ అయిపోయింది అంతే దర్శాలు అతని ఎక్స్పీరియన్స్. అలా నాకు చెప్పినాడు గోల్డ్ మంది కలిసి చెప్తా ఉంటారు యుఎస్ నుంచి వచ్చి మాకు ఈ నద్దులు జరిగినాయి అవన్నీ అక్కడే వాళ్ళు చెప్పారనుకోండి పబ్లిక్లోకి వాళ్ళ రెస్ట్రోగా వెళ్తుంది. నేను దాన్ని మార్కెట్ చేయాల్సిన అవసరం లేదు, బేసికల్గా నేను దాన్ని మార్కెట్ చేసి పెద్ద అవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఒక ఉదాహరణ ఇప్పుడు స్లోగా వెళ్ళాలి, నేను అద్భుతాల గురించి మాట్లాడాలి అసలు అద్భుతాల గురించి మీరు మాట్లాడండి, నా ఇబ్బంది లేదు. ఉన్న రోజు చెప్పడానికి ఏముంది, ఆ రోజు మీరు చూశారు ఆయనతో మనం సెపరేట్ వీడియో కొంచెం వీడియో కూడా పెట్టాలి, అదంతే జస్ట్ అది ఒక 100 ఒక ఐటమ్ జరిపోయింది. కానీ ఆ వ్యక్తికి ఎంత అద్భుతం జరిగింది, బేసికల్గా పివి సత్యనారాయణ గారు అట్లానే ఆ నిమ్మకాయ ఒకటి ఇంకోటి మంచినీళ్ళ గురించి కూడా వాటర్ వాటర్ ఏమో నేను అదే చెప్పాను. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిగిలినన్ని పాజిటివ్ గా మెచ్చుకున్నా కొన్ని ఉంటాయండి. నేను 4 హ్యూమన్ మెంటాలిటీ అర్థం చేసుకుని మీరు ఫెయిల్ అయ్యారండి. నేను చెప్పా కదా 4 అనుకోండి, రామకృష్ణ గారు 4 కాబట్టి 3 ఇద్దామని అనుకుంటే హ్యూమన్ మెంటాలిటీ అలా ఉంటుంది. నాకు చిన్నప్పుడు పచ్చకాయంలో వ్యాధి వచ్చింది, చిన్న ఇంతప్పుడు కాయలు బాగా వస్తే ఆ రోజు నాటు వచ్చి బాగుండేది. మా ఊరు పక్కన మా మున్సిపల్ గారు ఒక ఆయన నాన్నగారిలో బాగా ప్రేమ, ఆయన మా ఇంటికి వచ్చి వైద్యం చేస్తే ఏదో తరికలాగా ఏదో పెట్టేవాడు, ఏదో పసలు పెసలన్నీ చేసి అప్పుడు డైట్ చాలా మించిన కూరలు పెట్టాడు, ఏదో కూరకాయ గీరకాయ ఈ రెండే అంటే ఒక 2 ఇబ్బంది పడ్డాను. అంతా అయిపోయిన నాకు అంతా తగ్గిపోయిన తర్వాత అంటే అంతా బాగుంది కదా నువ్వు ఈ డైట్లో 2 ఉంది కదా ఏం కాదని చెప్పాడు. నేనైతే అసలు నాకు చెప్పేదో అనిపించినాయి, ఊరు తొమ్మిది కూడా ఇంత జరిగితే 2 అరిగిపోతామని చెప్పి నేను పండగ చేసుకున్నాను కదండి. నువ్వు 2 తాగుదావు చెప్పాను, నేను 2 నువ్వు 2 అదే తింటావు అందుకని చెప్పలేదు, అందుకని తొందర తగ్గింది అని నేను వస్తానే అంటే ఇంత కన్సెషన్ ఇస్తే అంత వెళ్ళిపోతాను. హ్యూమన్ మెంటాలిటీ అలా ఉంటుంది, దాన్ని బట్టి అస్తారా 2 కంట్రోల్ ఉంటాయి అది కూడా చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, అంటే నేను యాక్చువల్లీ ఏంటని అంటే మీ డైట్ అంతా చాలా బాగుంది, ఆ మల్టీవిటమిన్ టాబ్లెట్ చెప్పారండి అదే కరెక్ట్ అని అడిగిన ప్రశ్న కూడా కరెక్ట్. మల్టీవిటమిన్ టాబ్లెట్ అవసరంలా, ఒమేగా 3 అవసరంలా, ఎప్పుడు అవసరంలా. మీరు చేపలు చూనా ఫిష్ సాల్మా లాంటి ఫిష్ తీసుకుంటా, నువ్వుల నూనెలు తీసుకుంటా వాల్నట్లు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండే వాళ్ళకి అవసరంలా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇప్పుడు నేను తీసుకునే డైట్లో ఆప్షన్స్ చెప్పాయి, ఇందులో ఉపయోగించుకోవాలి నా ఉద్దేశం కూడా ఉంటారు. ఇవన్నీ తినేవాడు ఎట్ టైం తినేవాడు మరి ఆడకాల అందాలి. అందుకని అన్న నిజంగా మీకు అవగాహన ఉండి రోజు చేప తిని అదే రోజునో లేదా మీరు తినదంతా నాన్ వెజిటేరియన్ చేప తింటా వాల్నట్లు తింటా నువ్వులు తినాలనుకోండి మీరు ఒమేగా 3 టాబ్లెట్ చూడగలదు. అలానే ఆకుకూరలు 4 రకాలు ఇంట్లో కలుస్తున్న ఆకుకూరలు చక్క 4 రకాల కూరగాయలు అన్ని మిక్స్ చేస్తా మాంసం గుడ్లు ఈ నట్స్ అన్ని తినేవాడికి మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా అవసరం. కానీ ఈ మాట నేను అవసరం లేదని పిల్లలు కన్నా పెట్టకపోతే మీరు వేసుకున్న ఎడిషన్ నష్టం లేదు, 3 నష్టం లేదు. ఎందుకంటే మామూలుగా మనం పళ్ళు కూడా ఏదో తినేవాడిని కొన్ని విటమిన్స్ అంతే, ఫ్రూట్స్లో మేజర్గా విటమిన్స్ మెల్లస్ అంతే ఫ్రూట్స్లో, దాంట్లో ఏమి ఈ కాదు కదా ఫ్యాట్ వీడి కాదు మెయిన్ విటమిన్స్ మెన్నస్ మైక్రో న్యూట్రియన్స్ మెయిన్ ఇది బాగా అడ్వాంటేజ్. అది ఇప్పుడు మనం దూరం చేసాం కదా మన ప్రోగ్రామ్లో పళ్ళు లేవు కదా, పళ్ళు అంటే ఎవరో లేదో సాయంత్రం కదా తింటాయి ఇది లేదు కదా. ఇవన్నీ తినాలంటే ప్లాన్ చేసుకుంటే లిక్విడ్ ఫాస్ట్లో తింటూ ఉంటాడు వాడు తింటావు అప్పుడు వెనరలో మెడలస్ ఉండడం సాయంత్రం కదా 1 ఉంటాడు ఉండే ఉంటాడు నేను కోడుకుంటే ఆమ్లెట్ తింటాను అంటాడు, వేరే మంచి ఆమ్లెట్ నేను తీసుకుని తింటాను అంటాడు, అప్పుడు వాడు పెట్టడం సాయంత్రం కదా. ఇలా నేను అందమైన నేను మాస్క్ చెప్పినప్పుడు దృష్టిలో పెట్టు ఇండివిజువల్ కేసు అనుకోండి నేను తీసుకున్నప్పుడు చెప్పండి అంటే ఇది మీకు ఉన్న విషయాలు చెప్తాను మాస్ దృష్టిలో పెట్టి కొంచెం చెప్పాల్సి వస్తుంది. వేసుకుంటే 3 ఏమవుతుంది, ఒకవేళ తప్పుడు అయితే అదే బ్యాన్ చేసే నిషేధం ప్రజలే కాదు కదా, అది ఖచ్చితంగా కాదు కదా, అర్థమైందండి. అలా తీసుకున్న వాళ్ళకి అవసరం లేదు. నేను చాలా మంది డాక్టర్స్ అయితే మల్టీపుల్ టాబ్లెట్ క్యాన్సర్ ఓన్లీ 3 చెప్తాను, వాళ్ళకి ఫుడ్ ఇస్తా కాకపోతే ఇదిగో ఫుడ్ ఇలా తీసుకోండి అని అది వాళ్ళకి మీ పొట్టాలకి అర్థం అవుతుంది. అదే నేను వీళ్ళు కాబట్టి నేను చెప్పకూడదు ఆ విషయం అదే అంటే పబ్లిక్ డౌట్ రేపు రాకూడదని మిమ్మల్ని అడిగేస్తే అది క్లారిఫై అయిపోయింది.